లేడీ సూపర్ స్టార్ నయనతార పుణ్యమా అని ప్రస్తుతం నెటిజన్లకు కొత్త టాపిక్ దొరికింది ఇంకేముంది ముందు నయన్ని ని ట్రోల్ చేసిన జనాలు ప్రస్తుతం టార్గెట్ను సింగర్ చిన్మయి వైపునకు మళ్లించారు నయన్ చేసిన పనికి ఓవైపు ఆమెను ట్రోల్స్ చేస్తూనే మరోవైపు చిన్మయిని తగులుకున్నారు ట్రోలర్స్ చిన్మయికి కూడా రీసెంట్గా కమల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే ఆమెది కూడా సరోగసి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సరోగసి విషయంలో తనను లాగడంపై సింగర్ చిన్మయ్ గట్టిగానే స్పందించింది తనకు కవల పిల్లలు జన్మించారనే విషయాన్ని మాత్రమే సింగర్ చిన్మయ్ తన అభిమానులతో పంచుకుంది కానీ తను గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు కానీ పిల్లలు పుట్టాక వారికి సంబంధించిన పిక్స్ కానీ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు దీనివల్లే సింగర్ చిన్మయ్ని నెటిజన్లు ట్రోల్ చేసినట్టు టాక్ ఈ క్రమంలోనే తనపై వస్తున్న రోమన్లకి సింగర్ చిన్మయ్ నెటిజన్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది తను బేబీ బామ్తో దిగిన సెల్ఫీ పిక్ను నెటింట షేర్ చేసింది తాను సరోగసి ప్రక్రియ ద్వారా పిల్లలను కనలేదంటూ స్పష్టం చేసింది అంతేకాకుండా నేను గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన పిక్స్ నా పిల్లలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయదలుచుకోలేదు నాకు నా కుటుంబం నా స్నేహితులు ప్రైవసీ ఇంపార్టెంట్ మా పిల్లల ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించవంటూ అంటూ పోస్ట్ పెట్టింది చిన్మై పెట్టిన పోస్ట్ను ప్రస్తుతం నెటిజన్లు లేడీ సూపర్ స్టార్ నైనతారకు అప్లై చేస్తున్నారు నయనతార దంపతులు కూడా పిల్లలు పుట్టాక ఫోటోలు నెట్టింట షేర్ చేయకపోతే ఇంత పెద్ద చర్చ జరిగేదే కాదు కదా నయన్కు కమల పిల్లలు కలగడానికి సాయం చేసిన తన స్నేహితురాలు డాక్టర్ ఇప్పుడు ఇబ్బందులు పడేవారు కాదని పరోక్షంగా చిన్మయ్ కౌంటర్ ఇచ్చిందని కొందరు హైలైట్ చేస్తున్నారు